వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కావడం మా అదృష్టమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు నమ్మరన్నారు. రాజమండ్రిలో పర్యటించిన కేఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. జగన్ పాదయాత్ర చేసినా తలకిందుల యాత్ర చేసినా కూడా ఆయన ఏమికి ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే అతనికి ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంది. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశని ఆయన బయట పెట్టుకున్నాడు. నేను చెప్తా ఉన్నా, రాజుగారి కొడుకు రాజు కావచ్చేమో కానీ ముఖ్యమంత్రి గారి కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఎక్కడ లేదు. అదంతా కూడా ఆయన ప్రత్యాశ చాలా దురాశతో పోతున్నాడు. దానికంటే ముఖ్యంగా ఆయన అసెంబ్లీలో కానివ్వండి, లేక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైనా తిరిగేటప్పుడు కానివ్వండి, ఈ నవ్యాంధ్ర ఏ విధంగా డెవలప్ కావాలా, దానికి కావాల్సిన సజెషన్స్ కానీ మంచి సలహాలు ఇస్తే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ మార్గంలో అతను పోవడం లేదు. ఆయన ఆలోచనలంతా కూడా వికృతంగా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి, అడ్డగోలుగా ఉన్నాయి. కాబట్టి జగన్ని మేము లక్ష్య పెట్టడం లేదు. లక్ష్యం జగన్ లాంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండడం మా అదృష్టం అని కూడా మేము అనుకుంటాం.